నమస్తే. ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశైలందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం, సుస్వాగతం. మనకి మార్కెట్లో సీతాఫళ్ళు, సీతాఫళ్ళు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు దీంతో ఐస్ క్రీము, రబడి, ఇలా ఎన్నో రకరకాల స్వీట్లు మనం చేసుకుంటూ ఉంటాం. సో మరి ఈరోజు మీకోసం మేము హోటల్లో చాలా ఈజీగా, అంటే ముఖ్యంగా ట్రైనీలు మేము ఉన్నప్పుడు చేసే స్వీట్ మూస్. అయితే దీనికోసం మనం జెలటిన్ వాడతాం. జెలటిన్ ఏంటి, మనకి రకరకాల పెక్టిన్ అని ప్లాంట్ సోర్స్ అన్నీ ఉంటాయి. సో ఇది మనం ఏదైనా కానీ, ఈ జెలటిన్ ఏంటి అంటే ఇది థిక్కనింగ్ అనమాట. దీన్ని రకరకాల డిష్లో వాడుతూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా కానీ ఫిష్ కర్రీ కానీ ఏదైనా గ్రేవీస్ చేసుకున్నప్పుడు, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఆ పులుసు కూడా గట్టిగా అయిపోతుంది. అది ఎందుకు అవుతుందంటే దాంట్లో ఉన్న జెలటిన్ వల్ల అవుతుంది. అయితే ఇది స్వీట్లలో వాడుకోవడం కోసం మనం వాడతాము ఈ తెల్లగా ఉన్న జెలటిన్. దీన్ని మనం ఫస్ట్ లైట్గా కరగనివ్వాలి. ఎలా కరుగుతుంది, కొంచెం ఇలా తీసుకొని దీంతో పాటు మనం కొంచెం గోరువెచ్చ నీళ్ళు ఇలా వేసేసుకోవాలి. సో ఇలా వేసి మనం దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేస్తే ఇది మొత్తం కరిగిపోతుంది. చూడండి, ఉంది కదా, స్లోగా దీన్ని ఇలా ఇలా కలిపేసి మనం పెట్టేస్తే ఇది మొత్తం కరిగి మనకి పర్ఫెక్ట్గా తయారవుతుంది. సో దీన్ని ఇంకొక విధం ఏంటంటే, మనం తీసుకొని కొన్ని నీళ్లు పోసేసి మైక్రోవేవ్లో పెట్టేసినా కానీ ఇది మనకి సెట్ అయిపోతుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మూస్ తయారు చేయడానికి దీంట్లో కోడిగుడ్డు యోక్స్ మనం తీసుకొని దీన్ని సెబయో అంటాం. సెబయో అంటే ఐస్ క్రీమ్స్ అయినా కానీ ఏవైనా కానీ ఇలా యోక్స్ తోటి చేస్తారు. ఈ ఎగ్ యోక్స్ తీసుకొని దాన్ని ఇలా డబల్ బాయిలర్, అంటే కింద నీళ్లు వేడిగా ఉడుతూ ఉంటాయి, ఇందులో గ్లాస్ బౌల్లో వేసుకొని కొంచెం పంచదార ఇందులో వేసేసుకొని దీన్ని తయారు చేసుకుందాం. ఎగ్ యోకు, పంచదార ఇలా కలిసి మనకి ఇది కొంచెం చిక్కదనం వస్తూ ఇలా రెడీ అవుతుంది. అయితే దీంట్లో మనం కొంచెం వేసుకుందాం వెనీలా ఎసెన్స్. మనకి ఆ సీతాఫల్ ఏదైతే ఫ్లేవర్ ఉందో అది ఎక్కువ కావాలి, కాబట్టి ఎక్కువ వేయకండి, లైట్గా వెనీలా ఎసెన్స్ వేస్తే సరిపోతుంది. ఇందులో మనం కావాలంటే పాలు వేసుకోవచ్చు, కానీ నేను ఇది కేవలం సీతాఫల్ గుజ్జు. అంటే మనం రకరకాల ఫ్లేవర్స్ వేసి చేసేది వేరుగా ఉంటుంది, వాటర్లో ఫ్లేవర్స్ వేసి చేస్తారు, కానీ మనకి సీతాఫల్ మనకి ఇంత ఫ్రెష్గా దొరికినప్పుడు ఆ సీతాఫల్ వాడేసి మనం చేసుకుందాం. ఇప్పుడు ఈ జెలటిన్ ఎలా పనిచేస్తుంది, ఇందులో మనం ఆ జెలటిన్ వేసి కొంచెం సేపు కుక్ చేసిన తర్వాత దాన్ని మనం క్రీమ్ కలిపేసి దాన్ని మనం సెట్ చేయాలి. సెట్ చేస్తే అది 1-2 గంటల్లో సెట్ అవుతుంది. నాకు కస్టర్డ్ యాపిల్ అనుకోండి, ఇలా తెల్లగా కంటే మనకి లైట్, మనకి సీతాఫల్ చూడడానికి బయట గ్రీన్ కలర్ ఉంటుంది కదా, అలా కేవలం ఒక్క చుక్క వేసుకుందాం. మరీ ఎక్కువ వద్దు, కలర్ కొంచెం ఎక్కువ అయిపోయింది, అయినా పర్లేదు. చూడండి, ఆ కుకుంబర్ గ్రీన్ అంటాం, ఆ గ్రీన్లో మనకి పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో ఏరియేషన్ అంటే మనకి చాలా లైట్గా రావడం కోసం 2 వాడతాం. అయితే కోడిగుడ్డు తెల్ల సొన ఉంటుంది కదా, దాన్ని బీట్ చేసి సూఫ్లే అనే వాటిలలో వాడతాం. సూఫ్లే అనేది కుక్ చేస్తాం, మూజ్లో కూడా వాడతాము. తెల్ల కోడిగుడ్డు సొనని బాగా బీట్ చేసి దీంట్లో వేసి కలిపేసుకోవడం. సో ఈరోజు అయితే నేను క్రీమ్ వాడుతున్నాను. సో క్రీమ్ ఇక్కడ రెడీగా ఉంది. సో మరి ఇందాక మనం జెలటిన్లో మనం కొంచెం నీళ్లు పోసి మనం కలిపేసుకున్నాం. చూడండి, ఇదంతా కలిసిపోయింది. సో ఈ మిశ్రమం కూడా ఇప్పుడు గోరవెచ్చ టెంపరేచర్ కంటే కొంచెం ఎక్కువగా కుక్ అయింది. ఇప్పుడు మనకి ఆ కోడిగుడ్డు ఏదైతే యోక్ ఉందో, సెబయోన్ మనము పచ్చటి సొన, అలాగే కొంచెం పంచదార వేసాం, అది కూడా మనకి సెట్ అవ్వడానికి మనకి బాగా పనిచేస్తుంది. ఇలా ఒక 2-3 నిమిషాల పాటు ఇలాగే కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేస్తూ మనకి ఈ మిశ్రమం చూడండి ఎంత పర్ఫెక్ట్గా డెలికేట్గా రెడీ అయింది. ఇప్పుడు ఈ నీళ్ళల్లో ఉన్న ఈ మిశ్రమం ఇదే కనుక నేను ఫ్రిడ్జ్లో పెడితే ఇది గట్టిగా సెట్ అయిపోతుంది, అంటే చూడ్డానికి ట్రాన్స్పరెంట్గా ఉండి మనకి ఏ ప్లాస్టిక్ ముక్కలా తయారవుతుంది అన్నమాట చూడ్డానికి. కానీ ఈ జెలటిన్ మనం సెట్ చేయడానికి వాడుతున్నాము. ఇలా కొంచెం వేడిగా ఉంది కదా, ఇందులో వేసేసాను. ఇది కేవలం 1/2 చెంచాడు పొడి తీసుకొని నేను తయారు చేశాను. దీంట్లో ఇప్పుడు మనకి పంచదార మనం చెక్ చేసుకోవాలి, మనకు కావలసినంత స్వీట్నెస్ ఇందులో ఉండాలి. విప్ చేసిన క్రీము దీంట్లో కూడా కొంచెం పంచదార ఉంది, ఈ రెండింటిని కలిపేసి మనం సెట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ ఇంకా కొంచెం సేపు, ఇంకొక 2 నిమిషాలు ఈ జెలటిన్ది ఇదంతా చక్కగా కలవనిద్దాం. అయితే దీన్ని క్రీమ్తో పాటు వెంటనే కలపకూడదు,
ఈ ఫ్రెష్ విప్పింగ్ క్రీమ్ రెడీగా ఉంది. అలాగే ఈ గ్లాస్ బౌల్ కూడా తీసి ఇక్కడ పెట్టేసుకున్నాను. దీంట్లో ఉన్న వేడి కొంచెం తగ్గాలి, అప్పుడే కలపాలి. లేదనుకోండి ఇందులో ఈ వేడిలో మనం అది వేసామనుకోండి ఆ క్రీమ్ కొంచెం కర్డిల్ అయిపోయినట్టు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంత వేడిలో కలపకూడదు. దీన్ని ఇలాగే ఒక 2-3 నిమిషాల పాటు కలిపి కొంచెం టెంపరేచర్ తగ్గిన తర్వాత ఇందులో మన ఈ విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసి సెట్ చేద్దాం. లైట్ గ్రీన్ కలర్, ఇంకా కొంచెం ఇంకొక చుక్క వేసుకోవచ్చు. నా క్రీమ్ వేస్తే మరింత మరీ మైల్డ్ అయిపోతుంది. కలర్స్ని మనం కంటికి అందంగా కనిపించేలాగా మనం చేసుకోవాలి. అదే ఎక్కువైపోయింది అనుకోండి చూడడానికి బాగోదు. ఇప్పుడు చూడండి న్యాచురల్గా ఈ కలర్ ఎంత బాగుందో. సో ఇలా తయారు చేసి పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం సేపు రూమ్ టెంపరేచర్ మరీ చల్లగా అయితే అనుకోండి ఇది సెట్ అయిపోతుంది. అప్పుడు కడుల్ కడుల్ దానా దానాలా వస్తుంది. అలా కూడా ఉండకూడదు, మనకి చక్కగా క్రీమ్ సెట్ అయినట్టు రావాలి. సో ఒక 2-3 నిమిషాలు దీంట్లో ఉన్న టెంపరేచర్ కొంచెం తగ్గిద్దాం. మనం జెలటిన్ వాడిన చోట ఏదన్నా యాడ్ చేసేటప్పుడు అది టెంపరేచర్ మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండకూడదు. అంటే ఇది చల్లగా ఉండకూడదు, చల్లగా ఉంటే కూడా ఇది సెట్ అయిపోతుంది. దీంట్లో మనం యాడ్ చేసేటప్పుడు దీన్ని మన ఈ స్పాచ్యులా లాగా తీసుకుందాం. సో దీంట్లో మన క్రీమ్ వేయండి, విప్పింగ్ క్రీమ్ దీంట్లో స్లోగా ఇలా కలిపేద్దాం. ఈ క్రీము పైననే తేలుతూ ఉంటుంది కానీ దాన్ని స్లోగా మన ఈ మిశ్రమంతో పాటు మనం కలిపేసేయాలి. ఇప్పుడు చూడండి దీన్ని ఫోల్డింగ్ మెథడ్ అంటారు. సో మనం కేక్ మిక్చర్లో అప్పుడు కూడా మనం చేసాం. స్లోగా దీన్ని ఇలాగే, అంటే ఆ క్రీమ్లో ఉన్న గాలి ఏదైతే ఉంటుందో దాన్ని లైట్గా చేసేది అది పోనీయకూడదు. ఈ మిశ్రమం కింద నుంచి చూసినా అలాగే ఉండాలి, పైనుంచి చూసినా అలాగే ఉండాలి. అంటే ఇది పర్ఫెక్ట్గా చూడండి ఎలా కలిసిపోయింది. ఆ ఎయిర్ బబుల్స్ ఏవైతే ఉన్నాయో దాని లోపల ఇలా పర్ఫెక్ట్గా ఇలా ఉన్నప్పుడే మనకి ఆ మూజ్ చాలా సాఫ్ట్గా లైట్గా తయారవుతుంది. మన సీతాఫల్ గుజ్జు, పెద్ద పెద్ద గుజ్జు కూడా ఉంది, అది లైట్గా కిందికి చేరుకునే ఉంటుంది. అయినా పర్లేదు, మనం దీంట్లో కొంచెం అంత పిస్తా నట్స్, నాకు నట్స్ అంటే చాలా చాలా ఇష్టం అందుకని కొంచెం నట్స్ కూడా వేస్తాను. మనం జాగ్రత్తగా చూడండి పర్ఫెక్ట్గా ఉంది దీంట్లో మన ఈ మిశ్రమం. ఇది చల్లగా అవుతున్న కొద్దీ ఇది చిక్కదనం వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం గ్లాసులలో మీకు నచ్చిన బౌల్స్లలో ఈ మిశ్రమాన్ని వేసేసుకోండి. ఇది 5-స్టార్ హోటల్లో మనం వెళ్ళినప్పుడు మనకి బొఫేలలో అలా చిన్న చిన్న గ్లాసులు రకరకాల అన్నీ పెడుతూ ఉంటారు, అది తీసి మనం తింటూ ఉంటే సాఫ్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. అన్ని బౌల్స్లలో వేసి పెట్టుకున్నాను. ఒక ట్రేలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 2-3 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది సెట్ అయిపోతుంది. తర్వాత దీన్ని మనం ఎలా వడ్డించుకోవాలో చూద్దాం. 1-2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చెప్పాను కదా మీరు దీన్ని ఉల్టా చేసినా ఇది పడదు. అంటే ఆ సెట్టింగ్ ఏదైతే మనకి చక్కగా ఇలా సెట్ అయిపోతుందో అది మనకి జెలటిన్ వల్ల అది సాధ్యం. అయితే దీన్ని ఈ కొనల్ని మనం ఇలా ఇలా అని మనం కుల్ఫీ తీసినట్టు మనం తీసేయచ్చు. ఈ ఎడ్జెస్ కావాలంటే ఈ విధంగా తీసేసి తర్వాత దీన్ని ఇలా ఇలా అనేస్తే మనకి ఇట్లా వచ్చేస్తుంది. చూడండి ఎలా ఇది సెట్ అయిందో. అయితే దీనికి మనకి మెయిన్ కారణం ఏంటంటే మనకి ఆ జెలటిన్ వల్ల మనకి ఈ విధంగా చక్కగా. దీంతోపాటు మనం నట్స్ వేసుకుందాం, కొంచెం పుదీనా కూడా ఇలా పెట్టించేసి ఇంకా వడ్డించేయడమే. మనం చక్కటి మన సీతాఫల్ తోటి మనం ఇలా మూస్ తయారు చేసుకున్నాం. చాలా లైట్గా ఇది తయారు చేసినప్పుడు మరీ ఎక్కువ జెలటిన్ వేయకూడదు. దీన్ని ఇలా ఎంతో సాఫ్ట్గా చక్కగా ఉండాలి, అంటే మెల్ట్ అయిపోతున్నట్టుగా పర్ఫెక్ట్గా ఉండాలి. అద్భుతం, అమోఘం, ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా మన సీతాఫల్ మూస్ ఇంట్లో చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. చేసుకోండి, ఎప్పుడు చెప్తాను కదా బీరిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వాలంటే అన్ని రుచులు మనం సొంతం చేసుకోవాలి. తినండి, సూపర్ అంటే సూపర్ అని ఫుల్గా ఎంజాయ్ చేయండి.
సీతాఫలతో మూజ్. ఇది తయారు చేయడానికి ముందుగా మనం జెలటిన్ తీసుకొని ఒక చెంచాడు జెలటిన్ లో ఒక కప్పుడు నీళ్లు పోసి దాన్ని స్లోగా కలుపుకోవాలి. కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసుకోవడం వల్ల అది చక్కగా కరిగి మనకి పర్ఫెక్ట్ గా తయారవుతుంది. కస్టర్డ్ ఆపిల్ మిశ్రమాన్ని తయారు చేయడానికి ముందుగా బౌల్ లో 2 కోడిగుడ్డు పచ్చ సొన వేసి దాంట్లో 2 చెంచాల పంచదార వేసి చూపించిన విధంగా డబుల్ బాయిలర్ పైన పెట్టి దాన్ని చక్కగా విస్క్ చేసుకోవాలి. ఎప్పుడైతే పంచదార కరిగిపోయి ఎగ్ యోక్స్ మనకి కావాల్సిన లైట్ గా చిక్కదనం వచ్చిన తర్వాత కొంచెం వెనిలా ఎసెన్స్ అలాగే మనం సీతాఫల్ మిశ్రమాన్ని అంటే గింజలు తీసేసి గుజ్జులా తయారు చేసిన మిశ్రమాన్ని కూడా అందులో వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా విస్క్ చేసి మొత్తం కలిసిన తర్వాత దీంట్లో మీకు కావాల్సిన కలర్ కావాలంటే లైట్ గ్రీన్ కలర్ దీంట్లో యాడ్ చేసుకుని దాన్ని మంచి రంగు వచ్చేంత వరకు తయారు చేసి పెట్టుకోండి. జెలటిన్ ఏదైతే తయారు చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులో పోసి చూపించే విధంగా డబుల్ బాయిలర్ పైన మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యేంత వరకు ఆగి విప్పింగ్ క్రీమ్ దీంట్లో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పిస్తా వేసి దాని లోపల ఈ మిశ్రమాన్ని బౌల్లలో గ్లాసులలో దేంట్లో కావాలంటే దాంట్లో వేసి ఫ్రిడ్జ్ లో ఒక 3-4 గంటల పాటు సెట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని వడ్డించడం కోసం మింట్ లీఫ్ పిస్తాతో పాటు వడ్డించుకుని ఈ కస్టర్డ్ ఆపిల్ మూజ్ ని పర్ఫెక్ట్ గా ఇంట్లో ఎంజాయ్ చేయవచ్చు. చూసేసారు కదా మరి ఈ రోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.